ఇంకొకటి మన కనకవ్వకి గవర్నర్ తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా మహిళా పురస్కారం కూడా వచ్చింది అయ్యో అమ్మరే గాని సవితా ఇంద్రరెడ్డి చేతుల మీదకి వెళ్లి నాకు 100000 రూపాయలు వచ్చనే గవర్నమెంట్ తరపున అబ్బో ఏం చేశారు 100000 రూపాయలు ఆ 100000 రూపాయలు దాచుకున్న బ్యాంకులో పెట్టుకున్నా దాచుకున్నా బ్యాంకులో పెట్టుకున్నావా వెరీ గుడ్ ఎందుకు ఏమన్న బంగారం కొనుక్కురా బంగారం కాదు నాకు శాతగాన్నాడు ఓ కొడుకు పెడతాడు ఓ కొడుకు పెట్టాడు ఓ ముందు జాగర్త ముందు జాగర్త కనకవ్వను చూసి ఎన్ని నేర్చుకోవాలి అసలు లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి ఎలా సేవింగ్స్ చేయాలి అన్ని నేర్చుకోవచ్చు ఇంకా గవర్నర్ కూడా నిన్ను దగ్గర తీసుకుని అవార్డ్ ఇచ్చింది దగ్గర తీసుకుని ఆ పో అది అవార్డ్ ఇచ్చి సౌందర్యరాజన్ దగ్గరికి నేను దూరం నిలబడ్డా ఏమనుకుంటదేమో అవై ఇట్రా ఇట్రా దగ్గరికి తీసుకున్నది ఇంకా మా నా భాష రానే రాదట ఆ తల్లికి ఇప్పుడు నేర్చుకున్నారు గవర్నర్ సవిత ఇంద్రరెడ్డి రోజా ఈ గవర్నర్ ఇంకెవల ఐదు గ్రచ్చి రారు అంటే ఆ రోజు స్పెషల్ గా మహిళలు ఏ ఫీల్డ్స్ లో విజయం సాధించారో అందులో స్పెషల్ కేటగిరీలో మన కనకవ్వకి జానపద గీతాలు మేడారం జాతర బతుకమ్మకు సంబంధించిన మంచి మంచి పాటలు పాడినందుకు గాను ఇచ్చారన్నమాట అప్పుడు నేను చెప్పలేదు ఆ కనకవ్వ నీకు కంగ్రాట్యులేషన్స్ అయినా ఈవెంట్ బోల్డ్ అని అవార్డులు తీసుకుంది కనకవ్వ బాలసుబ్రహ్మణ్యం చంపేన్ తర్వాత ఎస్పీబీ అవార్డు ఎన్ని అవార్డులు వచ్చాయి నీకు ఓ నాకు పెద్ద సంచులు రెండు నిండిని ఎన్నో లెక్క రెండు సంచులు అంటే ఒక 200 ఉండొచ్చు కదా ఇక ఇండ్లు కట్టినాక నాకు ఇల్లు లేదు బాత్రూమ్ లేదు ఊరికి పోతే ఆ గుట్టకు శంభు పట్టుకొని పోవాలి ఇక కోతుల భయం ఇక ఘోరం ఉన్నది నాకు మా ఆయన గింత గింత అంతా రెండు రేపులు వేసుకున్నాడు రెండు మా ఆయన నాలుగు మేకలు కొనుక్కున్నాడు మేకలు గవర్నమెంట్ ఇవ్వలేదా తెలంగాణ గవర్నర్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వలేదు గొల్లకురు వాళ్ళకి ఇస్తారు మా ముదిరాదులకు ఇయ్యరు ఏ జాతి వాళ్ళకు అది ఇస్తారు మాకేమో బర్రలు ఇస్తారు సాధుకుంటే అచ్చా సో మరి మీ ఆయన మా కన్నగవ ఇంత బా పాడింది అని ఎప్పుడైనా పొగిడిందా ఓ అందరికి చెప్పుకునుడు ఇక సెల్లుల రికా ఉండది ఓ నా పెళ్ళం పాటలు ఓ నా పెళ్ళం చిన్నప్పటి వట్టే పాడుతది నీ ముందు పొగడలేదా మరి అయ్యా నా ముందే చిన్నప్పటి వట్టి నీకు పాటలు వస్తాయి నువ్వు పాటలు అని పుట్టినావేం తరిమేది చేనులా.